కరోనా సమయంలో డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కరోనా సమయంలో పరీక్షలు మంచిది కాదని, ఒక నెల వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ బృందం విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పరీక్షలు రద్దు చేయకుండా ఉంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రస్థాయిగా చేస్తామని చెప్పడం జరిగింది. నా పేరు బంగి శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాయదుర్గం డివిజన్ లో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే, సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా పిలుపునివ్వడం జరిగింది. అందుభాగంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐలోనే సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తక్షణమే ఈ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలి, లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ, ఏదైతే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆనాడు తీర్పునిచ్చింది. కరోనా ఉన్న సమయంలోనే ఎగ్జామ్లు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఉపసంహరించుకుని యూజీసీ వాళ్ళు మేము పరీక్షలు నిర్వహిస్తాం, ఏ విద్యార్థికి ఏ ప్రాణనాయకం కలిగిమని చెప్పినటువంటి యూనివర్సిటీ అధికారులు పోయిన నెలలో సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీలోన 16 మంది 20 మందికి కరోనా విజృంభించింది. ఆనాడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా లేని పక్షంలోన విద్యార్థులు తీవ్ర ఆందోళన పడ్డారు. ఆ ఆందోళనకు ముందుగానే ఈసారి ఈ సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షాన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా, లేకుంటే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది.